శ్రీ ప్రియ గారు ఎలా ఉన్నారు ఐఎమ్ గుడ్ ఐఎమ్ గుడ్ మీరు ఎలా ఉన్నారు ఫైన్ థ్యాంక్ యూ సో మచ్ సో ఆల్రెడీ నిన్నే పెళ్ళాడతాలో అందరినీ దుమ్ము లేపుతున్నారు కాబట్టి సో ఇప్పుడు అంటే ఆఫ్టర్ కోవిడ్ తర్వాత మరి సీరియల్స్ అన్ని స్టార్ట్ అయ్యాయి సో ఇప్పుడు ఎలా అనిపిస్తుంది ఆల్ గుడ్ కాకపోతే ప్రికాషన్స్ అనేవి కొంచెం కొత్తగా ఉన్నాయి కానీ బట్ యా గోయింగ్ గుడ్ యాజ్ ఆఫ్ నా ఓకే సో నిన్నే పెళ్ళాడతాలో ఇంతకీ ఎవరిని పెళ్ళాడుతున్నారు ఆల్రెడీ పెళ్ళాడాను సో ఆడియన్స్ అందరు కూడా మానసి గౌరవ్ అనే పేరుని చాలా బాగా బ్లెస్ చేశారు అండ్ ఐమ్ యా థ్యాంక్ఫుల్ ఓకే సో మీ హస్బెండ్ గురించి మరి చెప్పండి నిన్నే పెళ్ళాడుతాలో రియల్గా తన మెంటాలిటీ ఎలా ఉంటుంది తనతో వర్కింగ్ ఎలా ఉంది తన యాటిట్యూడ్ లెవెల్స్ ఎలా ఉంటాయి సో గౌరవ్ అంటే ఎవరి యశ్వంత్ ఈజ్ యశ్వంత్ సో యా ఈజ్ సో కూల్ నేను ఎప్పుడు వెళ్ళడానికి మాట్లాడుతూ ఉంటా సెట్లో బట్ తను చాలా కామ్ వెరీ మచ్ డెడికేటెడ్ ఒక లైక్ వస్తారు తన వర్క్ ఏంటో తను చూసుకుంటారు వెళ్ళిపోతారు హీజ్ సో కైండ్ హార్టెడ్ అండ్ గుడ్ హ్యాపీ వర్కింగ్ విత్ హిమ్ ఓకే సో మరి మీకు రియల్ లైఫ్లో ఒక హస్బెండ్కి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటో మరి చెప్పాలి ఓ చాలా పెద్ద లిస్టే ఉంది అండ్ ఐ థింక్ నేను అప్పుడప్పుడు అనుకుంటా ఉంటూ అండ్ లైక్ అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాను అనమాట ఈ క్వాలిటీస్ ఉన్న వాళ్ళు ఇప్పుడు ఈ జనరేషన్లో దొరుకుతారా అని అండ్ రిచ్ కిడ్ ఇలా నా క్వాలిటీస్ ఏవి ఇందులో ఉండవు అప్ అవ్వవు కానీ సెల్ఫీస్ ఉండొద్దు కైండ్ హార్టెడ్ ఉండాలి అండ్ మన వల్ల ఒకళ్ళు హర్ట్ అవ్వద్దు ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి సో బేసిక్ మిడిల్ క్లాస్ అమ్మాయికి ఎలా అయితే ఉంటాయో ఐ హ్యావ్ నాకు అదే క్వాలిటీస్ కావాలి అని కూర్చున్నా సో మా వాళ్ళు అదే పనిలో ఉన్నారు ఇట్లా హండ్రెడ్ పర్సెంట్ లవ్ కావాలి అందుకే వెయిట్ చేస్తూ ఉన్నా బట్ లవ్ మాత్రం అవ్వట్లేదు సో నిన్న నా డిస్కషన్ మా ఇంట్లో అయింది మా అమ్మ ఇంకొక వన్ ఇయర్ టైం ఇస్తున్నా మర్యాదగా ఎవరన్నా చూసుకున్నావా ఓకే ఆ రెల్స్ లేకపోతే ఇంక సర్చింగ్లో ఉంటాం మేము ఇంక అరేంజ్ మ్యారేజే చేసుకోవాలి తప్పదు అన్నట్టు సరే ఓకే అనుకోని వెయిటింగ్ సో ఎందుకంటే అలాంటి క్వాలిటీస్ అబ్బాయి ఇప్పటివరకు దొరకలేదా యా మేబి అంటే ఇప్పటివరకు నేను కాన్సన్ట్రేషన్ పెట్టలేదేమో నాకు తెలియదు కానీ పెట్టినప్పుడు దొరకలేదు సో అండ్ ఐ బిలీవ్ సమ్వేర్ ఐ బిలీవ్ ఇన్ డెస్టినీ సో మనకు అవు రాసి పెట్టినప్పుడు అదే అవుతుందిలే అని చెప్పి అలా ఉన్నా ఎక్సలెంట్ సో ఇప్పటికీ జీ తెలుగుతో ఆల్రెడీ చాలా ఈవెంట్స్ చేశారు సీరియల్ కూడా చేస్తున్నారు అంటే లైక్ ఈ జీ తెలుగుతో ట్రావెలింగ్ ఎలా ఉంది మీ జర్నీ జీ ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ రిలేషన్ నాకు జీతో ఆల్మోస్ట్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ నుంచి చేస్తున్నా ఇట్స్ లైక్ ఆ ఫ్యామిలీ టు మీ నేను ఇంట్లో నా ఫ్యామిలీకి ఎంతైతే ఇంపార్టెన్స్ ఇస్తానో జీకి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తా ఐ లవ్ టు వర్క్ సూపర్ బండి అండ్ నైస్ టాకింగ్ టు యూ అండ్ నిన్నే పెళ్ళతారు అంటే ఇంకా సూపర్ డూపర్ హిట్స్ సీరియల్స్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ హండ్రెడ్ పర్సెంట్ లవ్ ఇచ్చే అబ్బాయి అయితే మాత్రం పక్క దొరకాలి అని చెప్పి మేమైతే కోరుకుంటున్నాము అండ్ విజయదశమి శుభాకాంక్షలు థ్యాంక్ యూ సో మచ్ మీకు కూడా విష్ ది సేమ్ అండ్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు